ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కాల్ రైడీ ఫర్ రియల్ అనే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం ఈ కాల్ రైడీ ఫర్ రియల్ అప్లికేషన్ మనకి ట్రూ కాలర్ వర్క్ వర్క్ అయినట్టు వర్క్ అవుతుంది అలాగే అప్లికేషన్ మనకి అనౌన్ నెంబర్స్ నుంచి కాల్స్ రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో మనం యాప్ని యాప్ను యూజ్ చేయడానికి ముందు ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది మనకి ట్రూ కాలర్ అయినా సరే ఈ యాప్ అయినా సరే ఏదైనా మనకి అనౌన్ నెంబర్స్ నుంచి కాల్స్ రాకుండా ఆపడానికి ఉపయోగపడే యాప్స్ అనౌన్ నెంబర్స్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే యాప్స్ అనేవి మన కాంటాక్ట్స్ పర్మిషన్ తీసుకుంటాయి మన కాంటాక్ట్స్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మన కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా మన ఫ్రెండ్స్ నెంబర్స్ అవి వాళ్ళు కూడా ఏంటంటే అవి సర్వర్లోకి తీసుకుంటూ ఉంటాయి అప్పుడు ఏంటంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ యాప్స్ యూస్ చేయడం సరే వాళ్ళ ప్లే వాళ్ళ పేర్లలోనే వస్తూ ఉంటాయి ఇప్పుడు దానికి మనం ఎవరైనా మీ ఫ్రెండ్ అనుకుంటాం అతను టూ కలర్ అనేది మొబైల్ అసలు ఇన్స్టాల్ చేయలేదు అతను ట్రూ కాలర్ యూస్ చేయనప్పటికీ అతని ఇన్ఫర్మేషన్ మనం ట్రూ కలర్ చూపిస్తూ ఉంటుంది కారణం మన మొబైల్లో టూ కలర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అది ఆ పర్మిషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అతని నెంబర్ని కూడా సర్వర్లోకి తీసుకుంటూ ఉంటుంది సో మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు చాలా వెబ్సైట్స్లో కూడా దీని గురించి మెన్షన్ చేస్తారు మీకు కొన్ని యాప్స్ గురించి కూడా వాళ్ళు చాలా బ్లాక్స్లో మెన్షన్ చేశారు టూ అనే కాదు సో మీరు ఎంట్రో ఉంటే చదవచ్చు ఇక్కడ మనకి కాల్ రైట్ ఫర్ రియల్ ఇన్స్టాల్ బట్లో ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఇలా జరుపుకోవాల్సి ఉంటుంది జరుపుకున్న తర్వాత యూజర్ కాల్ ఐడి ఫర్ రియల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎంత మంది యాప్ యూస్ చేస్తున్నారీ తెలియజేస్తూ ఉంటుంది అలాగే మనకి ప్రొటెక్టెడ్ ఫర్ యూ ఉంది కదా ఇక్కడ మనకి స్పామ్ నెంబర్స్ నుంచి ఇక్కడ మనకి అన్నో నెంబర్స్ నుంచి కాల్ చేస్తే మనకి ఇక్కడ ప్రొటెక్ట్ చేసినట్టు చూపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి కాంటాక్ట్స్ లాగ్ అని ఉంది కదా దీన్ని ప్రెస్ చేస్తే మనకి మనం కాల్స్ చేసినవి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది సో మనకి అదే లోడ్ అయింది కదా ఆ లోడ్ అయినప్పుడు ఆ లోడ్ అయినప్పుడు ఏంటంటే మనకి కాల్ లాగ్ అనేది ఇక్కడ చూపించడం కోసం లోడ్ అవుతుంది కాల్ లాగ్స్ మొత్తం తీసుకుంటుంది ఇక్కడ మనకి త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీనిలో ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెటింగ్స్ అని ఉంది కదా దీనిలో ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కామన్ స్పెంబర్స్ ఉందిగా దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది స్పాన్ నెంబర్స్ రాకుండా ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి మీకు కాల్స్ రాకుండా ఉండాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి నెంబర్స్ నాట్ ఇన్ కాంట్రాక్ట్స్ ఉంది దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి మన కాంటాక్ట్స్లో లేన్ నెంబర్స్ నుంచి మనకి కాల్ వస్తే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మొబైల్ రింగ్ అవ్వదు ఇక్కడ చూపించి మనకి ఆన్సర్ ఇక్కడ మనకి క్యాన్సిల్ బటన్ వస్తుంది మనం మాట్లాడకుండా ఆన్సర్ ప్రెస్ క్యాన్సిల్ ప్రెస్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది అవతల వాళ్ళకి ఏమైనా అనిపిస్తుంది అంటే మనం కాల్ చేసిన వాళ్ళకి మనం బిజీగా ఉన్నామని తెలియజేస్తుంది ఇక మనకి హైడ్ నెంబర్స్ ఉంది కదా దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి సో మనకి ఇప్పుడు హైడ్ టెలికామ్ సర్వీసెస్ నుంచి కాల్స్ తాగండి ఇది ఆపుతుంది ఎందుకు వచ్చేసరికి మనకి పాప్ అప్ డైలింగ్ అనే చోట మనకి కాంటాక్ట్స్ ఇన్ మై ఫోను అన్వన్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇవి ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి డిఫాల్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది సో మీ దగ్గర రెండు మొబైల్స్ ఉన్నట్టయితే మీ మీ కాంటాక్ట్స్ మొబైల్ నెంబర్ తీసేయండి తీసేసి వేరే నెంబర్ నుంచి అనౌన్ నెంబర్ నుంచి కాల్ చేసినట్టు కాల్ చేసుకుంటే మీకు ఇది అలవర్కో అని తెలుస్తుంది ఇక్కడ నేను మొబైల్ స్క్రీన్ అనేది కంప్యూటర్లో మిరర్ చేసి వీడియో అని రికార్డ్ చేస్తున్నాను కనుక నేను చెప్పిన విధంగా అనౌన్ నెంబర్ నుంచి కాల్ చేశాను సో అలా చేసి నేను చూపిద్దాం అనుకుంటే ఇక్కడ స్క్రీన్ అది అయిపోతుంది సో దా కనుక ఏంటంటే నేను చూపించలేబోతున్నాను అలాగే నేను చెప్పిన విధంగా అనౌన్ నెంబర్ నుంచి మనకు కాల్ చేస్తే అవతల వ్యక్తికి మనం బిజీ ఉన్నామని చెప్తున్నాను కదా సో అది కూడా నేను వినిపిద్దాం అంటున్నాను బట్ ఏంటంటే మై దగ్గరికి ఫోన్ తీసుకొచ్చేసరికి వాయిస్ అనేది సరిగ్గా లేదు అందుకే అది కూడా చూపించట్లేదు సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది జెన్యున్ యాప్ ఇది మనం యూజ్ చేసే కొన్ని యాప్స్ అనేవి మన కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్స్ అనేవి తమ సర్వర్స్లో తీసుకుంటాయని చెప్పాను కదా ముందు కొంతవరకు సో అలా తీసుకోవడం వల్ల రిస్క్ ఏమైనా ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని మొబైల్ యాప్స్ సర్వర్స్ అనేవి ఆ నెంబర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే తెలుసు తెలుసుకోవచ్చు బట్ అంత ఈజీగా అయితే తెలుసుకోలేవు ఇప్పుడు మనం చూసినట్లయితే జియో యూజర్స్ డేటా అనేది లీక్ అయింది అంటే సిమ్ కార్డ్స్ ఎవరెవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళ ప్రూఫ్స్ అనేవి లీక్ అయ్యాయి కొన్ని వెబ్సైట్స్ కూడా మనకు చూపించాయి అలాంటి సందర్భంలో యాప్స్ సర్వర్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఆ నెంబర్స్ ఏ ఐడీస్ మీద ఉన్నాయో తెలుసుకుంటే తెలుసుకోవచ్చు సో అప్పుడు ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది సో ఇది జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విడుగానే మీరు నచ్చినట్టు నా ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలకి ఎంత కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి